కురుస్తున్న వర్షాల వలన నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం మండలం అమజూరు గ్రామంలో కౌలు రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో దాదాపు 900 ఎకరాలను కౌలు రైతులు సాగు చేస్తున్నారని, అయితే గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారు వాపోయారు. దీంతో రైతులు తమ భూమిని యజమానులను శిస్తు తగ్గించాలని ఆశ్రయించగా తమకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో కౌలు రైతులందరూ గ్రామ సచివాలయం వద్ద నిరసన చేపట్టారు. ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడులుగా పెట్టి వర్షం కారణంగా తమ పంట నష్టపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇన్పుట్ సబ్సిడీ పొందుతున్న రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయము అనే వార్త తెలియడంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారని, దీనిపై ప్రభుత్వం అధికారులు స్పందించి ఆర్బీకేల ద్వారా ఎటువంటి ధాన్యాన్నైనా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తమ యొక్క గోడును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో కౌలు రైతులు అందరూ పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. నేను కౌలు రైతునండి. నేను 10 ఎకరాలు ఉంచుతున్నానండి. ఇది అకాలకాల వర్షాల వల్ల శుభ్రం పంట అంతా ఎలా నష్టపోయిందండి. దానికి కోతకు వస్తే ఎకరానికి 10 బస్తాలు కూడా అవే విధానం లేదండి. దాన్ని బట్టి మీ రైతులందరూ కలిసి మాకు కౌలుదారులకు న్యాయం చేయాలండి. ఇప్పుడు దాకా 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టానండి. అది వచ్చేలాగేమీ ఆంతలేదని అంత దానికి గురించి రైతులందరూ గవర్నమెంట్ కూడా ఏదో సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటుందని కోరుకుంటున్నాను. అలాగే మాకు మున్సిపల్ గారు రైతులను కలిసి మాకు మీటింగ్ రైతులు కలిసి ఏర్పాటు చేసి మాకు న్యాయం జరిగేలా చేస్తా అన్నారండి. అది కూడా అందుకని మేము ఇది నిర్మించుకున్నామండి. సమయం విరమించుకున్నామండి. రేపు పొద్దుట మాకు ఏదైనా చెప్తానన్నారండి. దానికోసం మేము సెలవు తీసుకుంటామండి. ఈ మధ్య కుట్టినటువంటి అకాల వర్షం కారణంగా అమజూరు ఇంకా చుట్టుపక్కల ఊళ్ళు అన్నీ కూడా పంట పొలాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయండి. అయితే మా ఊర్లో మేమందరం కౌలు రైతులండి. మా ఊళ్ళో ఉన్న రైతుల దగ్గరికి మేము తిరిగామండి. అయితే మా వినపం ఏంటంటే రైతుల దగ్గరికి వెళ్ళి మగతా తగ్గించమని అడిగామండి శిస్తూ. అయితే వాళ్ళు ఏ విధంగా స్పందించలేదు. గత 4 రోజులు మట్టి తీరుతున్నామండి. కానీ ఏ రైతు కూడా మాకు స్పందన ఇవ్వలేదు. కావున ఇక్కడ మా గ్రామ సచివాలయం దగ్గర మేము ధర్నా దిగామండి. మా వినపం ఏంటంటే మాకు శిస్తు తగ్గించాలి. కౌలు రైతులకి ఇన్సూరెన్స్ రావాలి. ముఖ్యంగా ఇప్పుడు కౌలు రైతులు అందరూ కూడా ఊళ్ళో ఇంచుమించు 80% అందరూ కౌలు రైతులండి. ఇంకా వేరే ఆధారం లేదండి వీళ్ళకి కూడా. ఇప్పుడు ఈ పంటకు ఖరీఫ్ సీజన్కు ఎకరానికి 20 నుంచి 25 వేలు పెట్టుబడి అయింది. ఇప్పుడు మేము కోస్తే కొయ్యాలో లేదో కూడా వాతావరణం అనుకూలించట్లేదు. కోసిన 10 బస్తాలు కూడా అవ్వదండి. కోత మిషన్ సరిపోతుంది డబ్బులు. ఇప్పుడు 20 నుంచి 25 వేలు మాకు పెట్టుబడి అయింది. కావున రైతుల ఒకటే వినపండి, ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ కానీ ఎవరి చూసి కలెక్టర్ గారికి కానీ మా ముంజూరు గ్రామంలో మా అందరికీ న్యాయం చేయాలి. మాకు శిస్తు తగ్గించాలి. అది ఒకటే అనుభవం. మేము కౌలు రైతులం అండి. అకాల వర్షాల వల్ల మా పంట పొలాలన్నీ మొత్తం దెబ్బతిన్నాయండి. దాని గురించి ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సూరెన్స్ మాకు ఇప్పించాలండి. మాకు చిత్తు రద్దు చేయాలండి. దీని కారణంగా ప్రభుత్వానికి మేము అందరం కలిసి కౌలు రైతులందరూ కలిసి వినపం తెలియపడుతున్నామండి. రైతులకు కూడా ఈ వినపన తెలియపడుతున్నామండి. గంగవరం మండలం అంజు గ్రామం అండి. ఇక్కడ 900 ఎకరం ఉందండి మాకు. మా రైతులు అందరికేనండి. మేమందరం కౌలు రైతులు ఉండి అన్ని కులాల వాళ్ళు కూడా ఇక్కడికి పంచాయతీ కాడికి వచ్చామండి. మాకు న్యాయం చేయమనండి. రైతుల దగ్గరికి పచ్చారం తిరిగామండి. ఇక ఏ రైతు మాకు స్పందన ఎత్తలేదండి. దానికోసం అండి ఇక్కడ మేము ధర్నా చేసామండి. మాకు సిద్ధు తగ్గించాలండి. మాకు సిద్ధు సిద్ధు రద్దు చేస్తారని, తర్వాత ఇన్సూరెన్స్ మాకు రావాలని మా కౌలు రైతులు ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి.